అదోని పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారానికై అదనంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని, ట్రాఫిక్ సమస్య నియంత్రణకై బైపాస్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని, రోడ్లు డ్రైనేజు వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని, ముఖ్యంగా తికస్వామి దర్గా కాజీపురా ఏరియాలలో కరెంట్ సమస్య పరిష్కారానికై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన సిపిఎం నాయకులు పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వీరితో పాటు పాలకులు కూడా అలానే తయారయ్యారని విమర్శించారు. అరుణజ్యోతి నగర్ పర్వతాపురంలో స్త్రీలకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. వైఎస్ఆర్ నగర్, భాస్కర్ రెడ్డి కాలనీ, భీమరెడ్డి కాలనీ, అమరావతి నగర్ ఏరియాలలో వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యతో నానా అవస్థలు పడుతున్నారని, వాటినన్నింటినీ పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లుబావిలో శ్మశాన వాటిక ఒక కాంపౌండ్ వాల్ నిర్మించాలని, మండగిరి ఏరియాలో ఉప్పునీటి బోరు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు వీరన్న, మహానందరెడ్డి, పట్టణ కార్యదర్శి లక్ష్మణ, మునెప్ప తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఆధుని టైమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిష్కరించాలి మంచినీటి సమస్యను వెంటనే కనీసం వీధి దీపాలు వేయాలని మున్సిపాలిటీ ఒక్క మన జిల్లాలోన 4 మున్సిపాలిటీలోన 100 వార్డులోన సర్వే చేయడం జరిగింది. దాదాపు 26 మండలాల్లోన దాదాపు 300 గ్రామాల్లోన సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోన వందలాది మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు, సానుకూల కూడా పాల్గొనడం జరిగింది. ఆ ప్రజానీకం చెప్పింది ఏంటంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాడో, అంటే ఏదైతే నల్లధనం బయట తీసుకొచ్చి ప్రజలు పెంచామన్నాడో, లేకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడో, లేదంటే నిత్యావసర వస్తువులు తగ్గిస్తామన్నాడో, పెట్రోల్ డీజిల్ వంటకేస్తారు తగ్గించమని ఆ రోజు ఏదైతే చెప్పాడో అవన్నీ పక్కన పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ ప్రజలందరూ గాలి వదిలేసినాడు. గాలికి వదిలేసి ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులన్నటువంటి అదాని ఏ విధంగా ఓట్లు సంపాదించడానికి అవకాశం వల్ల, లేకుంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి వేలాదికి ఓట్లు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఎటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వారి చుట్టూ తిరుగుతున్నారు తప్ప పేద ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలనేవి ఎంత విపరీతంగా పెరిగిపోయినా మనందరికీ తెలుసు. ఈరోజు బతకడమే చాలా కష్టంగా దుబ్బరంగా మారిందని చెప్పి కూడా మనం ఈ సందర్భాన్ని గుర్తించాలా. అంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్ చూడండి, ఆయన అధికారంలోకి రాకపోరపు 8 సంవత్సరాల క్రితము 65 రూపాయలు ఉండే పెట్రోల్ ఇప్పుడు 113 రూపాయలు అయింది. అంటే 113 రూపాయలు ఆయన ఒకసారి 2 సార్లు పెంచినాడు, తగ్గించినాడు. ఒకసారి 9 రూపాయలు తగ్గించినాడు, ఒకసారి 5 రూపాయలు తగ్గించినాడు, 14 రూపాయలు తగ్గించినాడు. ఆ 14 రూపాయలు కలుపుకుంటే దాదాపు 130 రూపాయలు పెట్రోల్ అయ్యేది. ఇప్పటికి డీజేలో దాదాపు 100 రూపాయలు దాటింది. అంటే ఆయన ధరలు తగ్గిస్తామని చెప్పి తగ్గించాడా లేదో తెలియబాటు మనం ఒకసారి ఆలోచించాలి కదా. మన పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే ఈరోజు వంట గ్యాస్ సంబంధించి ఆయన వచ్చినప్పుడు 500 రూపాయలు, 550 రూపాయలు ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడేమో ఎంత అయింది, 1,060 రూపాయలు అయింది. అంటే దాదాపు 500 రూపాయలు పెరిగింది, 100% రేట్లు ఇచ్చేసి అంటే 1,100 రూపాయలు డెలివరీ లేదు.